హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పాకిస్తాన్ ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘించరాదని, ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి రోజు అనంతరం ఇలా పేర్కొంది. అయితే రెండవ రోజు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ, టీంలోని ప్లేయర్స్ ఎవరూ స్మార్ట్ వాచ్లు పెట్టుకోవద్దని ఐసీసీ స్పష్టం చేసింది. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక బృందం పాక్ టీంను కలిసింది. దాదాపు ఓ మొబైల్ ఫోన్ లాగే గ్రౌండ్ నుండే టెక్స్ట్, వాయిస్ మెసేజ్లు పంపే వీలున్న స్మార్ట్ వాచ్లను చూపించి ఇలాంటి వాటిని వాడేందుకు వీల్లేదని నిరాకరించింది. మా జట్టులో ఎవరో అలాంటి వాచ్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆ వాచ్ని ఎవరు పెట్టుకున్నారో తెలియదు, కానీ ఐసీసీ అధికారులు మాత్రం అలాంటివి గ్రౌండ్లో కుదరవన్నారని హసన్ అలీ చెప్పాడు. తొలి రోజు ఆటలోనే ఇంగ్లాండ్ 184 పరుగులకు ఆల్అవుట్ చేసిన పాకిస్తాన్ తర్వాత తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది. ప్లేయర్స్ ఎలాంటి సమాచార వ్యవస్థను తమ వెంట తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది. మ్యాచ్ ఫిక్సింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్ క్రికెటర్లు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ఫిక్సింగ్ కు పాల్పడి నిషేధాలు కూడా ఎదుర్కొన్నారు వారు. 2010 ఇంగ్లాండ్ టూర్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి ముగ్గురు క్రికెటర్లు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అదే ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న పాక్ క్రికెటర్లకు ఐసీసీ ముందే ఓ వార్నింగ్ ఇచ్చింది. అధికారులకు మాత్రం తమ టీంతో సమాచారం పంచుకోవడానికి వాకీ టాకీ లాంటివి కొన్ని పరికరాలను అనుమతిస్తారు. ఇద్దరు పాక్ ఆటగాళ్లు స్మార్ట్ వాచ్లు పెట్టుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే వాళ్లు ఆ స్మార్ట్ వాచ్ల ద్వారా ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. యాపిల్ స్మార్ట్ వాచ్లు ఫోన్ లేదా వైఫై కి కనెక్ట్ అవుతాయి. దీంతో మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ వాచ్ ఇంచుమించు ఫోన్ లాగే పనిచేస్తుంది. ఇలాంటి వాచ్లను పెట్టుకుని ఆడితే బుకీలు ఆటగాళ్లను సంప్రదించే అవకాశం కూడా ఉంది. తద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ, అందుకే పాక్ ఆటగాళ్లను స్మార్ట్ వాచ్లు పెట్టుకోవద్దని చెప్పామని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.